పెద్దపల్లి ముత్యాల పోచమ్మ ఆలయంలో బోనాల వేడుకలు తమ కుటుంబాలను చల్లగా చూడాలని మొక్కుకున్న భక్తులు పెద్దపల్లి అంబేద్కర్ సంఘం జిల్లా కమిటీ సమావేశం ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా భారీ బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానం బంజారుపల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి నిట్టూరు నిమ్మనపల్లి గ్రామాల్లో పిఎస్ఏ సాధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చీకురాయిలో ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గోదావరిఖండలో 3 రోజుల్లో 5గురు మృతి కరోనాతో శనివారం ఒకరు ఆదివారం మరొకరిని కబలించిన కరోనా పెద్దపల్లిలో 54 మంది చికిత్సను తీసుకుంటున్నారు